రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏదో మొక్కుబడి తంతులా జరిగిందని విమర్శించారు. తనకు మాట్లాడేందుకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీసీ తీరు చూస్తుంటే సందేహాస్పదంగా ఉందన్నారు. ఇటీవల ముగిసిన 4 విడతల పంచాయతీ ఎన్నికల్లో దాడులు అక్రమాలు జరిగాయని ఎస్సీసీకి వివరించాలని ప్రయత్నిస్తే ఆయన వినేందుకు ఆసక్తి చూపలేదన్నారు. రీకౌంటింగ్ తదితర అంశాలపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగితే మౌనమే సమాధానమైందని తెలిపారు. కొన్ని అంశాలు అడగకూడదన్నట్లుగా వ్యవహరించారని వర్ల రామయ్య ఆరోపించారు. ఎస్సీసీ తీరు దుర్మార్గమని విమర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీసీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని టీడీపీ తరపున కోరామని స్పష్టం చేశారు. మీరు ఇంటర్ఫీర్ అవ్వండి, ఎలక్షన్ కమిషనర్గా మీరు గట్టిగా వ్యవహరించండి అంటే ఆయన కోపోద్రిక్తుడు అవుతున్నాడు. ఆయన నాకెవరు ఏం చెప్పక్కర్లేదు అంటున్నారు. ఇదేం ప్రజా వ్యవస్థ అండి? ఎలక్షన్ కమిషన్ దీనికి ఉంది. 4 దయచేసి వినాలా, ఎలక్షన్ కమిషనర్ దగ్గర జరిగింది కూడా చెబుతున్నాను ఇక్కడ. 4 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరాచకం జరిగింది, అన్యాయం జరిగింది, దౌర్జన్యం జరిగింది. మీరిచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీ పీఓలు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, మీ ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ వ్యవహరించారు. పోలీసులు దుర్మార్గంగా కౌంటింగ్ సెంటర్లకు వచ్చి వాళ్ళు డిక్లేర్ చేయమని బలవంతం చేసినారు. కరెంట్ ఆగిపోద్ది, వైసీపీ నాయకులు వస్తారు, కరెంట్ వస్తుంది, ఓడిపోయినవాడు గెలుస్తాడు, గెలిచిన వాడు ఓడిపోతారు, ఇదంతా జరుగుతుందని చెబితే వింటానికి కూడా ఇష్టపడలేదు ఆయన. ఏదో మమ్మల్ని కంట్రోల్ చేస్తాం, మమ్మల్ని కంట్రోల్ కాదు సార్ చేయవలసింది ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. మీరు కంట్రోల్ చేయాల్సింది అధికార యంత్రాంగం. ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగేటట్టుగా వాళ్ళు చూడాలి. ఎందుకో తెలియదు, ఆ రోజు నా 7వ తారీఖు అనుకోండి, నాకు బాగా గుర్తు, మీరు గవర్నర్ గారిని కలిసిన దగ్గర నుంచి కూడా మీలో చాలా మార్పు వచ్చింది. ఎందుకో నాకు తెలీదు, అంతకుముందు బాగానే ఉన్నారు మీరు. గవర్నర్ గారికి మీకు మధ్య ఏం జరిగిందో ఆ రోజు నుంచి ఒక మెతక వైఖరి అవలంబిస్తున్నారు.